ನಿಹಾರಿಕ ಕೊನಿದೆಲ್ಲ ಮಾಜಿ ಬರ್ತಾ ಚೈತನ್ಯ ಜೊನ್ನಲ್ಗಡ್ಡ ನಿನ್ನ ರೀಸೆಂಟ್ಲಿ తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అనేది పెట్టాడు. యాక్చువల్గా తను ఎందుకు సమాధానం చెప్పాల్సి వచ్చిందంటే, అంతకుముందు నిహారిక ఏం చేసింది అంటే, పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకుంటున్నామని ఆమెనే ప్రకటించింది. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి రెచ్చగొట్టేలాంటి ఫోటోలు, వీడియోలు, పోస్టులు అన్నీ రకరకాల పోస్టులు పెట్టింది. అండ్ మొన్న రీసెంట్లీ తన స్నేహితుడికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఆ మొత్తం వాళ్ళే తప్పు, వాళ్ళే నన్ను నరకయాతన పెట్టారు, నేను చాలా అనుభవించాను అన్నట్టు ఏదో చెప్పుకొచ్చింది. ఇక ఇవన్నీ విన్న తర్వాత ఎప్పుడైనా సరే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. అండ్ ఒకరు ఒకరు నిందించడం కాదు, ఏదైనా రెండు వైపులా ఉంటుంది. అంటే ఇతన్ని కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అఫ్కోర్స్ ఇతను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతని వైపు అయితే తప్పేమీ ఉండదు అని 100% అసలు తప్పు కూడా ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉంటుందన్నమాట. సో అది హీ స్టాండర్డ్స్, ఇంకా దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇతని వైపు నుంచి అసలు తప్పు అనేది ఉండదు, బ్లైండ్గా నమ్మేయచ్చు. సో ఇక ఆ విషయానికి వస్తే, రీసెంట్లీ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ ఇంటర్వ్యూలు అన్నీ చూసిన తర్వాత సైలెన్స్ సైలెన్స్ అని ఒక పోస్ట్ పెట్టాడు. కానీ ఆ నిశ్శబ్దంలో ఉన్న కొన్ని వేరియేషన్స్ని, ఆ నిశ్శబ్దం తాలూకు డిఫరెన్సెస్ని ఇవన్నిటినీ కూడా ఒక పోస్ట్లో చాలా అందంగా పెట్టాడు. సో ఒకసారి ఆ పోస్ట్ చూస్తే, సువిశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, అఫ్కోర్స్ స్పేస్లో ఉండే నిశ్శబ్దం, వాస్ట్నెస్ అది వేరు, దాని గురించి రాసుకొచ్చాడు. ఆ తర్వాత నీటి అడుగున ఉండే నిశ్శబ్దం, సముద్రపు లోతుల్లో ఉండేటువంటి ఒక నిశ్శబ్దం. అంటే నిశ్శబ్దంలో కూడా పీక్ లెవెల్స్ అన్నమాట ఇవి, ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే. అంటే అసలు అక్కడ ఎలాంటి శబ్దం అనేది ఉండదు, ఆ టైప్ నిశ్శబ్దం. అండ్ నెక్స్ట్ చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం. అండ్ అలాగే మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే సైలెన్స్, ఏదన్నా ఒక షాక్ తగిలినప్పుడు, సడన్ షాక్ తగిలినప్పుడు ఒక్కసారి అలా సైలెంట్ అయిపోతాం కదా, ఆ టైప్ ఆఫ్ సైలెన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ అలాగే జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలు కోరుకునేటువంటి సైలెన్స్. ఇలా నిశ్శబ్దం అనేది మీ ప్రాణశక్తిని, ప్రకృతి శక్తిని వేరు చేస్తుంది. ఇదే మౌనం దేవుడితో కలిపే మాధ్యమం అంటూ ఫిలాసఫికల్ రాసుకొచ్చాడు. ఆయన ఇంగ్లీష్లో రాశాడు అఫ్కోర్స్ ఆ పోస్ట్ని, మనం దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసి చెప్పుకున్నాం అర్థం అవ్వడానికి. సో ఇలా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక చిన్న ఫిలాసఫికల్ పారా అనేది పెట్టుకున్నాడు. అసలు అతను ఎందుకు అలా రాసుకోవాల్సింది, ఆ స్లోగన్కు ఉన్న అర్థం ఏంటి, తను ఎందుకు సైలెన్స్ అనుకున్నాడు అంటే, సి ఏ మనిషి అయినా, అంటే ఇప్పుడు తను కూడా మొన్న విపాసనకి వెళ్ళొచ్చాడు, 10 రోజులు విడిపోయిన తర్వాత ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ తీసుకొని వచ్చాడు. అండ్ అన్నీ తట్టుకునే శక్తి తనకి దేవుడు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తి కోరుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, చేయాల్సిన చిత్రవద అంతా చేసి, పెట్టాల్సిన మెంటల్ టార్చర్ అంతా నిన్ను పెట్టి, నిన్ను రకరకాలుగా హింస పెట్టి, అందరు వచ్చి అడిగినప్పుడు మొత్తం నువ్వే, మొత్తం ఇతనే చేశాడు అని ఎప్పుడైతే 10 మంది నిన్ను వేలెత్తి చూపారో, అసలు ఏం జరుగుతుంది, మనుషులు ఇంత నీచానికి దిగజారుతారా అని ఒక్కసారి అనుకొని, వాళ్ళకి వాళ్ళే నవ్వుకొని, ఛీ అనుకొని చీదరించుకొని ఒక టైప్ ఆఫ్ సైలెన్స్ పాటిస్తారు చూసావా. ఆ సైలెన్స్ యొక్క వాల్యూని మనకి చెప్పడానికి ఇతను సైలెన్స్లో ఉన్న లోతులన్నీ తీసుకొని ఒక సైలెన్స్ పారాగ్రాఫ్ రాసుకొచ్చాడు. అంతే, అంతకుమించి ఇంక ఏమీ లేదు. అంటే ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక పోనీలే, నీది నేను, నాది నేను అనుకొని చాలామంది చాలా రకాలుగా జీవించే టైంలో, ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా మీడియాకి ఎక్కి అసలు ఏం జరిగిందంటే అని చెప్పుకోవచ్చు, ఏదేదో చెప్తూ ఉంటే చూస్తారు. అంటే ఇతను కూడా చెప్పుకోవచ్చు కావాలంటే, వీళ్ళకి అంత అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో ఏది పడితే అది వాగుతూ ఉంటే వీళ్ళకి ఇంకా ఏమనాలో దానికి కౌంటర్లు ఇవ్వలేక, ఆ కౌంటర్ ఇచ్చే స్థాయికి కూడా దిగజారలేక, ఆ మాటలు కనీసం ఆ మాటలు వినేంత స్థాయికి కూడా దిగజారలేక, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక టైప్ ఆఫ్ సైలెన్స్ని పాటిస్తారు, ఛీ అని వదిలేయడం అంతే. ఇంకా దాన్ని అంత మించి ఇంకేం లేదు, అంతకు మించిన ఆన్సర్ కూడా ఇంకొకటి లేదు చెప్పాలి అనుకుంటే. సో చైతన్య జొన్నలగడ్డ పెట్టినటువంటి సైలెన్స్ పోస్ట్ ఏదైతే ఉందో, దయచేసి దాన్ని తక్కువగా తీసుకోవద్దు. అందులో ఉన్న మీనింగ్ ఏంటంటే, అవతలవాడి ఇంకా ఇంకెందుకురా నేను బతికున్నాను ఛీ అనిపించుకునే అంత స్థాయిలో పెట్టాడు. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏంటనేది నీ విఘ్నతకు వదిలేస్తున్నా, ఏదైనా వాగు నీ ఇష్టం, నేను పట్టించుకోను, అసలు దాని గురించి నేను మాట్లాడను, నేను సైలెంట్గానే ఉంటా, నా సైలెన్స్ ఎలాంటిదో తెలుసా
అనే ఒక అద్భుతమైన వ్యాఖ్యం రాసుకొచ్చాడు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ అండ్ ఇంకా చెప్పాలి అనుకుంటే చాలా అద్భుతంగా రాశాడని చెప్పుకోవచ్చు. అండ్ అతని మెచ్యూరిటీ లెవెల్స్కి అయితే నిజంగా నెటిజన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.